మచిలీపట్నం పోర్టుకు 200 ఏళ్ల నాటి పూర్వ వైభవం ఉంది. చాలా మందికి అక్కడో పోర్టు ఉండేదని కూడా తెలియదు. ఈ పోర్టు స్వాతంత్ర్యానికి ముందు దేశానికి ఒక ప్రధాన వాణిజ్య కేంద్రంగా ప్రవేశ ద్వారంగా ఉంటూ కీలకమైన ఓడరేవుగా పేరు ప్రఖ్యాతులు గాంచింది. దక్షిణాసియా దేశాలకు మచిలీపట్నం పోర్టు అత్యంత దగ్గరగా ఉండటంతో మసూలా పేరుతో ఓడరేవు నుంచి గల్ఫ్ దేశాలకు ఎగుమతులు దిగుమతులు జరిగేవి. 16వ-18వ శతాబ్దాలలో డచ్, పోర్చుగీస్, ఈస్టిండియా కంపెనీ దీనిని వర్తకాల కోసం ఉపయోగించింది. బందరు ప్రాంతపు చేనేత, కలంకారి, అద్దకం దుస్తులకు పర్షియా దేశాల్లో మంచి డిమాండ్ ఉండేది. దీంతో ఆంగ్లేయులతో పాటు డచ్, పోర్చుగీస్ వారు కూడా మచిలీపట్నంలో వ్యాపారం చేసేవారు. 1970 వరకు కార్యకలాపాలు కొనసాగించిన బందరు పోర్ట్ కాలక్రమంలో కనుమరుగైపోయింది. రోజులు గడిచే కొద్దీ ఈ చారిత్రక ఓడరేవు వైభవం తగ్గి ఇప్పుడు బీచ్ ప్రేమికులకు, సామాన్యులకు వీకెండ్ గమ్యస్థానంగా మారింది. మంగినపూడి బీచ్కు ఇప్పటికీ కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. అక్కడి బీచ్ సందర్శకులకు ఆనందాన్ని అందిస్తోంది. అయితే ఈ పోర్టుకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. 200 ఏళ్ల క్రితం తూర్పు తీరాన్ని ఓడల రవాణా వాణిజ్య రంగంలో ఏలిన మచిలీపట్నం పోర్టుకు మళ్లీ ఇప్పుడు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. అందులో భాగంగా కొత్త పోర్టు నిర్మాణ పనులు ప్రభుత్వం చేపట్టింది. బందరు పోర్టు నిర్మాణంతో రానున్న కాలంలో కోస్తా ప్రాంతం, ముఖ్యంగా కృష్ణా జిల్లా మరింత అభివృద్ధి చెందనుంది. దాదాపు 25,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగాను ఉపాధి లభించనుంది. ఏడాదికి 35 మిలియన్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉండేలా నిర్మిస్తున్నారు. 2 ఏళ్లలో నిర్మాణం పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధమైంది. ఆ విధంగా ఈ ప్రాంతానికి పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకొచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి MEIL బందర్ పోర్టు అభివృద్ధి పనులను చేపట్టింది. ఈ గ్రీన్ఫీల్డ్ ఓడరేవులో దిగుమతులు, ఎగుమతుల కోసం 4 బెర్తలను ఏర్పాటు చేస్తోంది. బ్రేక్ వాటర్, డ్రెడ్జింగ్ తో పాటు ఆన్షోర్, ఆఫ్షోర్ సౌకర్యాలు ఉండేలా నిర్మాణ పనులు చేపట్టనుంది. ఇతర మౌలిక సదుపాయాలతో పాటు దాదాపు 4 కిలోమీటర్ల రహదారి, పోర్టు కనెక్టివిటీ కోసం దాదాపు 7 కిలోమీటర్ల రైలు మార్గం అందించేలా పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ పోర్టు నిర్మాణం వల్ల ఆ ప్రాంతంలో భూముల విలువలు పెరగటమే కాకుండా పోర్టు అనుబంధ కార్యక్రమాలు, ముఖ్యంగా రవాణా, రహదారి, వాహనాల రాకపోకలు పెరిగి ఆ ప్రాంతం వివిధ రంగాల్లో అభివృద్ధికి బాటలు వేయనుంది. ఆర్థిక వృద్ధి, ఉత్పాదకతను పెంచడంలో కూడా కీలక పాత్ర పోషిస్తూ పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకురానుంది.